ఈరోజు చందమామ పద్దెనిమిదవ సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోని నాలుగవ కథ ఆకతాయి కథ కపిలపురంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి వరసన అందరూ ఆడపిల్లలే పుట్టారు అందుచేత అతను ఎప్పుడున్ను పుత్రుడో పుత్రుడో అని కలవరిస్తూ ఉండేవాడు చివరికి అతని కోరిక నెరవేరింది నలుగురు ఆడపిల్లల తర్వాత వరప్రసాదమా అన్నట్టు ఐదోసారి ఒక మగ పిల్లవాడు కలిగాడు లేక కలిగిన ఈ పిల్లవాణ్ణి చూసుకొని ఆ దంపతులు చెప్పతరం కాని ఆనందం పొందుతూ ఉన్నారు పిల్లవాడు ఏం కావాలన్నా సరే అడగటమే తడువుగా ఎదుట పెట్టేవారు ఇలా గారాభంగా పెరగటం వల్ల వాడికి మకురుతనం ఎక్కువైంది ఎప్పుడైనా వాడు అడిగింది తేలేకపోతే ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టు పోరు పెట్టేవాడు మక్కువ కొద్దీ ఎవరిైనా తనని ఎత్తుకోబోతే వాళ్ళని రక్కి గిల్లి పీకి పెట్టేవాడు ఇలా అల్లరితోటి ఆగడాలతోటి అబ్బాయికి ఐదో ఏడు వచ్చింది వైభవంగా అక్షరాభ్యాసం జరిగింది పిల్లవాన్ని బల్లో వేశారు బల్లో మన వాడు చేసే పని ఏమిటని అడుగుతారేమో పలకలు బలపాలు పుస్తకాలు దొరికిన మట్టికి దొంగిలించడం పంతులు మొహం చాటైతే సరే అవతలకు పోయి తొక్కుడు బిళ్ళ దాగుడు మూత చెడుగుడు గోలికాయల ఆటలు ఆటల్లో అందరినీ తన్నుతూ ఉండడం పంతులు వచ్చే వేళకి ఏమీ ఎరగని వాళ్ళ కుదురుగా కూర్చోవటం ఇవి వాడి చేష్టలు కుర్రవాడికి దుడుకుతనం రోజు రోజుకే ఎక్కువైపోతున్నది వీడిని గురించి తక్కిన పిల్లలు కూడా చనిపోతున్నారు అందుచేత పంతులు వీణ్ణి బడి నుంచి ఇంటికి పంపించేసి మరెక్కడైనా చదువు చెప్పించుకోమని కుర్రవాడి తండ్రికి జాబు రాసి పంపాడు ఇక విధి లేక మన వాణ్ణి తండ్రి పక్కనున్న ఒక చిన్న పల్లెటూరు బల్లో ఒప్పగించి పంతులు ఇంట్లోనే బస్సు ఏర్పాటు చేశాడు స్థలం మారింది పంతులు మారాడు కానీ అబ్బాయి బుద్ధి మాత్రం మారలేదు ఈ కొత్త పంతులు మన వాణ్ణి నమ్మి బడి పెద్దగా ఉంచాడు ఇంకేం వాడు ఆగడానికి తోడు అధికారం కూడా చెలాయించడం మొదలెట్టాడు తోడు పిల్లల మీద ఈ గోల పడలేక పంతులు ఆకతాయని బడికి పోనీయకుండా ఇంటి దగ్గరే నిలిపివేశాడు ఇంట్లో మాత్రం మనవాడు ఊరికే ఉంటాడా ఒకనాడు పంతులు తల్లి బియ్యం దంపుతూ ఉంది నాయన ముసల్దాన్ని కాస్తంత సాయం చేయరా అన్నది ఆకతాయి సరేనని ఒకసారి రెండుసార్లు సరిగ్గానే పోటు వేసి మూడోసారి అవ్వవేలు పచ్చడయ్యేటట్టు వేశాడు మర్నాడు గురువుగారు మన వారిని అభ్యాయంగా పిలిచి నాయన నాకు కొంచెం రొంపవారంగా ఉంది దబ్బున కాసిన వేడి నీళ్లు కాగబెట్టగలవటోయ్ అన్నారు ఆకతాయి గబగబా వెళ్ళి గురువుగారి తాటాకు గ్రంథాలన్నీ పొయ్యిలో వేసి మంట పెట్టి నిమిషంలో నీళ్లు కాగబెట్టాడు శిష్యుడి ప్రజ్ఞకి గురువుగారు సంతోషించారు స్నానమైన తర్వాత ఆయన దేవుడి గదిలోకి వెళ్ళి తీరా వెతుక్కుంటే పారాయణ పుస్తకం ఒక్కటి ఆగపడదు పంతులకి గుండె నీరైపోయింది చాలు బాబు నీ శిష్యరికం అని అనుకొని తక్షణమే వాణ్ణి తీసుకుపోయి తండ్రికి అప్పగించి ఒక్క నమస్కారం పెట్టాడు చదువు ఎట్లానూ అబ్బేటట్టు లేదు పోని సంసార బాధ్యత నెత్తిన వేసినట్టయితే బుద్ధి వస్తుందేమోనని ఆశపడి తండ్రి మన వాడికి ఇంటి పనులు అప్పగించాడు సరే మూడో రోజుకల్లా ఇంటి వ్యవహారాలన్నీ ఒక కొలికి తీసుకొచ్చాడు మనవాడు దీంతో కన్నతండ్రి కూడా మనసు విరక్తి చెందిపోయింది ఒక్క క్షణమైన నువ్వు నా ఇంట ఉండటానికి వీల్లేదు పో ఆకతాయి వెదవ పో నీ కర్మ నీది అని కసిరి కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు మొండితనం మన ఆకతాయి ఉగ్గుపాలుతో నేర్చిందే తండ్రి మాటలేమీ వాడు మనసు పట్టించుకోలేదు జై పరమేశ్వర అని బయలుదేరాడు వెళ్ళగా వెళ్ళగా ఆ ఆకతాయికి ఒక అరణ్యం అడ్డు తగిలింది అక్కడ ఒక మనిషి ఉన్నాడు వాడు రకరకాల చెట్లన్నీ పీకి గుట్టలు వేసి మోపులు కడుతున్నాడు అబ్బి నువ్వెవరవు అని అడిగాడు ఆకతాయి అయ్యా నేను పీకుడుగానండి మాది పెద్ద కుటుంబం ఈ చెట్లు కొట్టి ఊళ్ళో అమ్ముకొని ఆలుబిడ్డల్ని పోషించుకోవాలండి అని బదులు చెప్పాడు చచ్చా కట్టెలు మోసకుపోయి అమ్ముకోవటం ఎంత కష్టం దీనివల్ల జీవనం గడుస్తుంది గనకన నెలకి నూరు వరహాలు ఇస్తాను నా వెంటరా అన్నాడు ఆకతాయి సంతోషపడ్డాడు పీకుడుగాడు లపా ఇంట్లో పారేసి వచ్చి ఆకతాయితో కలిసిపోతున్నాడు వీళ్ళిద్దరూ కొంచెం దూరం వెళ్ళేసరికి మరొక చిత్రమైన మనిషి కనబడ్డాడు వాడు వీళ్ళు గురి చూస్తున్నాడు అబ్బి నువ్వెవరవు ఏమిటి చూస్తున్నావు అని అడిగాడు ఆకతాయి అయ్యా నా పేరు గురిగాడు ఇక్కడికి ఆ మడ దూరాన ఒక మామిడి చెట్టు ఉన్నది ఆ చెట్టు కొట్ట కొన కొమ్మ మీద గుబురు చాటున ఒక చిలుక ఉన్నది దాని కుడి కంటికి గురి చూస్తున్నాను అన్నాడు అబ్బీ ఇట్లా ఎన్ని చిలుకల్ని చంపితే మాత్రం నీ కడుపు నిండుతుంది గనక నాతో వచ్చేసే నెలకి నూరు వరహాల జీతం ఇస్తాను అని చెప్పేసరికి సంతోషించి వాడు ఆకతాయితో కలిసిపోతున్నాడు ఈ ముగ్గురు కలిసి పోగా పోగా మరొక వింత మనిషి ఆగుపడ్డాడు ఒక చెట్టు కింద పండుకొని వాడు ఎడం ముక్కుతో కొంతసేపు కొడిముక్కుతో మరికొంతసేపు ఊదుతున్నాడు పోయి నువ్వెవర పోయ్ ఇదేమిటి ఈ ఊదటమేమిటి అని అడిగాడు ఆకతాయి బాబు నా పేరు ఊదుడుగాడు ఇక్కడ ఉండి ఎంత దూరాన కొలిమైనా ఊదగలను నన్ను ఒక కమ్మరి పదివరాల వరాల జీతం మీద పెట్టుకున్నాడండి అన్నాడు ఊదురుగాన్ని కూడా నెలకి నూరు వరహాల జీతం మీద వెంట తీసుకుపోతున్నాడు ఆకతాయి నలుగురు కలిసి కొంచెం దూరం పోయేసరికి దోవలో ఇంకో విచిత్రమైన వాడు తారసపడ్డాడు వాడు పాదాలు ఒక చెట్టుకు కట్టేసుకొని మీగాళ్ళ మీద బండ పెట్టుకొని పడుకున్నాడు ఇదేం వేషం ఇట్లా పవలించావేమిటి నువ్వెవర అని వాడిని పలకరించాడు ఆకతాయి నన్ను కాలి చురుకుగాడంటారండి కాళ్ళ కట్లు విప్పితే చాలు అదే పనిగా పరిగెత్తుతాయి నా పరుగుతో పాటు ఎగిరణం పక్షులకే చెత్తగాదు మరి మనుషుల మాట చెప్పేదేమిటి అని జవాబిచ్చాడు బేష్ నువ్వు మాతో ఉండవలసిన వాడవు అని చెప్పి వాడిని నూరు వరహాల జీతం మీద జట్టులో చేర్చుకొని వెంటబెట్టుకుపోతున్నాడు ఆకతాయి అందరూ ఒక పట్టణం చేరుకున్నారు పేదరాజు పెద్దమ్మ ఇంట్లో బస చేశారు అవ్వా మీ పట్టణంలో విశేషాలేమిటి అని అడిగాడు ఆకతాయి విశేషాలకేముంది నాయన మా రాజుగారు కడు వృద్ధు పురుష సంతతి లేదు ఒక అనొక కూతురు కావటం చేత ఒక కుర్రవాన్ని ఇంటల్లుడుగా తెచ్చుకొని వాడికి పట్టం కట్టాలని తాపత్రయం పట్టుకుంది కానీ అయితే చక్కటి సంబంధాలు ఎన్ని వస్తే మట్టికి ఏం లాభం నాతో సరి సమానంగా ఎవరైతే పరిగెత్తగలరో వాడినే పెళ్లాడుతాను లేకపోతే ఇట్లాగే ఉండిపోతాను అని చెప్పి రాజపుత్రి పంతం పట్టి కూర్చున్నది రాజ్యం కోసం రాజకుమార్తె కోసం ఆశపడి ఇందరెందరో నుంచో వచ్చారు పందం నెగ్గలేక ప్రాణాలు వదులుకున్నారు ఏం చెప్పమంటావు నాయన అంటూ కోటలో జరుగుతున్న కథ యావత్తూ వినిపించింది పేదరాసి పెద్దమ్మ మర్నాడు మన ఆకతాయి సరాసరి రాజు దగ్గరికి వెళ్ళి మహారాజా నీ కూతురిని నాకిచ్చి పెళ్లి చేయవలసింది అని అడిగాడు అలాగే చేస్తాను మరి మా అమ్మాయితో పాటు పరిగెత్తగలవా అని అడిగాడు రాజు ఓ దానికి నేనెందుకు నా భటుని పంపిస్తాను అన్నాడు ఆకతాయి అలానే పంపించు కానీ పందెంలో నీ బటుడు ఓడిపోయినా నిన్నే తల తీయించి వేస్తాము సుమా అని హెచ్చరించాడు రాజు ధైర్యంతో సరే అన్నాడు ఆకతాయి పందెంలో నెగ్గి రావడానికి కాలు చురుకుగానే ఒప్పగించాడు రాజుగారు ఒక చోట కూర్చున్నారు పందెంగాలిద్దరికీ చెరొక్కటి బంగారు లోటాలు ఇచ్చారు అక్కడికి కోసెడు దూరంలో ఉన్న కొలంలో నీళ్లు ముంచుకు వచ్చి రాజుగారిని తాకాలి ఇది పందెం ఇద్దరూ బయలుదేరారు రాజపుత్రి కొలను చేరేలోగా అప్పుడే కాలుచురుకుగాడు నీళ్లు ముంచుకొని సగం దూరం వచ్చేశాడు ముందుగా వచ్చేశాం కదా అనే ధైర్యంతో వాడు ఒక రాయి తల కింద పెట్టుకుని తోవలో చెట్టు కింద పండుకున్నాడు ఇంతలో రాజకుమార్తె నీళ్లు ముంచుకు వస్తూ చురుకుగాడి లోటాలో నీళ్లు పారబోసేసి పరుగుచ్చుకుంది ఇది చూసి ఆకతాయి బిక్కమగం వేశాడు అయ్యో పాపం అంటూ అందరూ జాలిపడ్డారు ఈ సమయంలో కాలుచురుకుగాడి తలకింది రాతికి గురిపెట్టి గురిగాడు బాణం వేశాడు ఆ దెబ్బతో కాలుచురుకుగాడు నిద్రలేచాడు లోటా చూసుకున్నాడు మోసం తెలుసుకున్నాడు కను మూసి తెరిచేటంతలో మళ్ళీ కొలనుకుపోయి నీళ్లు నింపుకొని వచ్చి కంటే ముందుగా తాను రాజుని తాకాడు అందరూ శభాష్ అని సంతోషించారు మరిప్పుడు ఆకతాయే పందెం గెలిచినట్టు రాజపుత్రినిచ్చి పెళ్లి చేయక తప్పదు కానీ వాడికి ఇవ్వటం రాజకి సుతరాము ఇష్టం లేదు ఆకతాయిని పిలిపించి ఇట్లా చెప్పాడు అయ్యా మీకు మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తామనుకోండి మీది మాది ఒక కులం కాదు ఒక గోత్రం కాదు బంతి భోజనం లేని సంబంధం వల్ల వేడికేమిటి సంతోషమేమిటి కాబట్టి మీరు మొయ్యగల ఇస్తాము అది తీసుకొని వెళ్ళి పెళ్లి సంగతి మర్చిపోండి అని వేడుకున్నాడు సరే రాజా మీ మాటకి అడ్డు చెప్పను ధనం మొయ్యడం అనేది గొప్ప పని కాదు ఈ పాటిదానికి నేనెందుకు నా భటు పంపుతాను అన్నాడు ఆకతాయి ఈ లోపుగా చెట్టుపీకుడుగాడు ఒక కోసడు చతురంగల బ్రహ్మాండమైన సంచి తయారు చేయించి అది పట్టుకొని కోటకు వెళ్ళాడు సంచి మూతి తెరిచి పోయండి ఎంత ధనం పోయగలరో ఇందులో పోయండి అని తయారుగా కూర్చున్నాడు రాజుగారి ఖజానా అంతా ఖాళీ అయిపోయింది సంచి నిండలేదు ఇంకా నుంచో బల్లతో తెప్పించారు ధనం అదంతా బల్లతో సహా సంచిలో పడవేసుకుంటున్నాడు చెట్టుపీకుడుగాడు ఎంతకూ నిండదు సంచి కొంతసేపటికి రాజు మీద జాలిపడి పడి చెట్టుపీకుడుగాడు సంచి మూతి కట్టేసి బంతిలాగా ఎగరేసుకుంటూ పట్టుకుపోయాడు ఇదంతా చూసి రాజుకి కన్ను కుట్టింది ఆకతాయిగాడు వాడి బటులు పట్టణం పులిం మీద దాటకముందే మెత్తగా తన్ని ఆ ద్రవ్యమంతా తిరిగి తీసుకురమ్మని సైన్యాన్ని వెంబడే పంపించాడు ఆకతాయి బలేయుక్తిపరుడు రాజు పన్నిన వ్యూహం ఇట్టే పసిగట్టాడు జట్టుదారులకు సన్య చేశాడు సయ్య అన్నాడు వెంటనే ఊదుడుగాడు ఒక ముక్కు బిగబట్టి రెండో ముక్కుతో ఒక్కసారి ఊదాడు రాజుగారి సైన్యమంతా ఉల్లి పొట్టులాగా రెండు కోసులు దూరానికి ఎగిరి పోయింది ఒకడో ఇద్దరో చచ్చి చెడి కొన ఊపిరితో బయటపడ్డారు వాళ్ళు రాజుగారి పాదాల మీద పడి మొరపెట్టుకున్నారు పడ్డ బాధలన్నీ అనేక విధాలు చెప్పుకొని ఏడ్చారు జరిగిన దానికి రాజుగారు విచారించారు ఇక ఆకతాయిగాడు రెట్టింపుగా జట్టుదారులకి జీతాలిచ్చి వాళ్ళని సంతోషపెట్టాడు ఇప్పుడు ఈ సొమ్ము మోయటానికి మరి నూరు వరహాలకు చెట్టుపీకుడుగాన్ని మాట్లాడుకొని బ్రహ్మాండమైన ఆ డబ్బు మూటతో ఇల్లు చేరుకున్నాడు కుమారుడు ప్రయోజకత్వం చూసి తల్లిదండ్రులు పొంగిపోయారు నుంచి అందరూ హాయిగా ఉంటున్నారు పాపలు దేవుడి సృష్టిలో పనికిరాని మనిషి లేడు పనికిరాని వస్తువు లేదు ఒక మనిషి రాణించాలంటే కాలంకర్మం కలిసి రావాలి అప్పుడే వాడి రేఖ బయటపడుతుందంటారు పెద్దలు